హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. ఫీమేల్ యాంకర్గా మన తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి రీసెంట్గా ఒక వీడియోలో ఏడ్చుకుంటూ మాట్లాడిన సంగతి మనందరికీ తెలిసినదే. ఆ వీడియోలో మాట్లాడుతూ ప్రస్తుత లాక్డౌన్ కష్టాలు మరియు ఆమెకు వస్తున్న డిప్రెషన్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టింది. దీంట్లో మాట్లాడుతూ సుడిగాలి సుధీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది రష్మి. అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము మీకు వీడియోలో చూపిస్తాం, రండి. వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో పేదవాళ్లకు చాలా కష్టంగా ఉందని, వారి కోసం ఏదైనా సహాయ సదుపాయాలు కాస్త డబ్బులు పంపాలని రష్మి కన్నీళ్లు పెట్టి వాళ్ళ అభిమానుల కోసం ఆమె వీడియోని చేసి పంపించింది. ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. నిజానికి సుడిగాలి సుధీర్ మరియు రష్మి జంటగా ఈ సహాయ నిధులను సమకూర్చాలని అనుకున్నారట. కానీ సుడిగాలి సుధీర్ ముందే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేయడంతో సుడిగాలి సుధీర్ నన్ను మోసం చేశాడంటూ ఈ విషయంలో రష్మి కాస్త బాధపడిందట. ఏదైనప్పటికీ సుడిగాలి సుధీర్ గొప్ప పనే చేశాడు. నాకన్నా ముందే ఎన్నో సహాయ నిధులను మరియు కాస్త డబ్బులను పేదవాళ్ల కోసం లాక్డౌన్ సమయంలో పంపించడం నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేయని పని సుడిగాలి సుధీర్ ఈజీగా చేశాడు. సుడిగాలి సుధీర్కి నా ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ రష్మి పేర్కొంది. చూశారుగా ఫ్రెండ్స్, ఏ హడావిడి లేకుండా సుడిగాలి సుధీర్ పేదవాళ్ళ కోసం ఎన్నో గొప్ప పనులు చేస్తున్నారు. మీరు కూడా సుడిగాలి సుధీర్ గారి అభిమాని అంటే తప్పకుండా వీడియోకు లైక్ ఇచ్చి మరెన్నో ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హ్యాట్స్ ఆఫ్ టు సుడిగాలి సుధీర్ సార్ అంటూ కమెంట్ బాక్స్లో మీ కమెంట్ను తెలిపి తప్పకుండా ఈ వీడియోని సుడిగాలి సుధీర్ అభిమానులకు అలాగే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.